తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అని చెప్పని స్లోగన్ మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, మీరు చేస్తున్నది ఏంటి? ఈ రోజున ఈ రాష్ట్రానికి విభజించబడిన తర్వాత ఈ పసిబిడ్డ లాంటి రాష్ట్రాన్ని అనాథని చేసి 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో నడి రోడ్డు పైన నించోబెడితే మా పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పసిబిడ్డలాగా ఇదే అనాథ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 3 ఏళ్ళు మనం మొదటి ర్యాంక్ తెచ్చినందుకండి టీడీపీ భ్రష్టు పట్టించిందని చెప్తున్నారు. లేకపోతే గనక రైతుల్ని కాల్చి చంపి లాఠీ చార్జీలు చేసింది మీ బీజేపీ ప్రభుత్వము. అలానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మటుకు రైతులకి 64 లక్షల మంది రైతులకి వాళ్ళని సంతోషంగా ఉంచినందుక తెలుగుదేశం పార్టీ రోజున భ్రష్టు పట్టించింది ఏపీ అని చెప్పని అంటున్నారు. ఎందులో అంటారు మీరు? ఒకసారి ఏదైనా పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు విమర్శించే ముందు మీ పార్టీ అధ్యక్షుడి గురించి, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ మీరు చేసిన మోసం అర్థమైపోయింది. మీకు ఇప్పటికైనా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము, ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు యూ. దమ్ము ధైర్యం కనుక ఉంటే ఏదేదో మాట్లాడకుండా, ఇంకేదో దేశభక్తి అనో లేకపోతే కనుక ఇంకేదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పకుండా విభజన చట్టం 2014 పేపర్ని తీసుకొని రండి. అందులో ఉన్న ఒక్కొక్క అంశం గురించి ప్రజల ముందుకు వచ్చి ఈ రోజున వైజాగ్ సాక్షిగా మాట్లాడండి. హుదుద్ అప్పుడు ప్రామిస్ చేసిన దాంట్లో ఆ 1000 కోట్లలో ఇంకా 362 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాడండి. విశాఖ చెన్నై పెట్రో కారిడార్ గురించి, పారిశ్రామిక కారిడార్ గురించి మాట్లాడండి. విభజన చట్టంలో ఉన్న 18 అంశాలన్నీ మీరు ప్రజల ముందు పెట్టాల్సిందే. మీరు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేశారో కూడా ఈ రోజు వైజాగ్ సభ సాక్షిగా మీరు ప్రజల ముందు పెట్టకపోతే కనుక ప్రజలంతా మీలా ఎంతో కాలం మీరు ప్రజల కళ్ళకి గంతలు కట్టలేరు. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీకు దాకిడి తెలిసిపోయింది. ఇంకొకసారి కనుక మీరు మళ్ళీ ఇలాంటిదే ప్రజల ముందు మోసం చేద్దామని వస్తే మటుకు మీకు, మీ పార్టీకి రాజకీయంగా ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోవడమే కాదు, మీ పార్టీ పరంగా నూకలు దేశం మొత్తం కూడా చెల్లనీయకుండా చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఈ నిరసన తాకిడి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రానికి ఉన్న ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుని మనం సాధించుకునే క్రమంలో చేస్తున్న నిరసన ఆయనకి తగలాలి. నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి చెప్పిన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రజలకి ఇవ్వాలి అని చెప్పని ఈ రోజు అన్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.